నిజామాబాద్ జిల్లా సాలూరులో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించాలంటూ బోధన్ మహారాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బోధన్ మండలంలో నాగన్పల్లి మీదుగా సాలూర మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ కోసం రైతుల నుంచి భూములను సేకరించారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు మొదలు పెడతామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పరిహారం అందలేదని, పనులు మాత్రం కొనసాగిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీఓ ధర్నాస్థలికి వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. నష్టపోయిన మొత్తం రైతులు పంట వేసుకోకుండా మళ్ళీ ఈసారి కూడా పుటాలు పోసినాము, మరి ఇప్పుడు వెయ్యాలా వద్దా? ఇప్పుడు మరి ఈసారి కూడా రాకుండా ఎట్లా వెయ్యాలి మన రైతులము? ఇప్పుడు సార్ పోయినసారి పంట వేసుకునేది ఉండే రైతులు మరి ఏవైతే భూములు కోల్పోయినా రైతులందరూ స్థానికంగా అందరు ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే మనకు ఆర్డీఓ గారు చెప్పిన విధంగా ఆ రోజు 6 నెలల కింద మీకు ఖచ్చితంగా జనవరి లేదా ఫిబ్రవరిలో డబ్బులు పడిపోతాయి, మీకు రైతులకు న్యాయం జరుగుతుంది, వెంటనే డబ్బులు వేసిన తర్వాతనే పని చేస్తా అని చెప్పి మరి ఈ రోజు వరకు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇగో వారంలో ఇగో 10 రోజుల్లో ఇగో 2 రోజుల్లో అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మరి మొన్న పంట కూడా మేము నష్టపోయినాం. ఏదైతే కాంట్రాక్టర్ గారు మొత్తం అక్కడిక్కడ తవ్వేసి పంటలు వేసుకోకుండా వేసిండు, మొన్న పోయిన పంట కూడా రైతులంతా నష్టపోయి బాగా ఇబ్బందుల్లో అప్పుల్లో ఉండే కూడా మళ్ళీ ఇప్పటి కూడా ఈ రోజు కూడా 4 నెలల నుంచి 5 నెలలు అవుతున్నది, మరి ఈ రోజు కూడా మరి స్పందన లేదు. పని అయితే చేస్తున్నాడు, మరి పని ఎట్లేస్తే రైతులకు ఏదన్నా మాట్లాడితే చేస్తే మరి ఏదో ఒక రకంగా ఇబ్బంది చేస్తున్నాడు. కాబట్టి వెంటనే అధికారులు మరి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు కానీ వెంటనే స్పందించి ఏదైతే రైతులు కోల్పోయిన ఈ రోడ్లో హైవేలో కోల్పోయిన భూములకు ఏదైతే నష్టపరిహారం చెల్లించాలో ఆ నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. లేకుంటే ఈ ఇప్పుడు వాళ్ళు ఇంకా వారం రోడ్లలో చెల్లించకుంటే ఇంకా ఆ ఉన్న రోడ్ ఏదైతే ఉన్నదో మొత్తం జేసీబీతో తవ్వేసుకొని మా పొలాలు భర్తీ చేసుకుంటాము, పొలాలు నాటేస్తాము ఖచ్చితంగా. అదైతే మేము ఇప్పుడే డిమాండ్ చేసి చెప్తున్నాము. కంచు కొట్టేసిన తర్వాత పోయినసారి ఇయ్యలేదు, పంట అయిపోయింది అంత అయిపోయింది, పోయినసారి నష్టపోయిన మొత్తం రైతులు పంట వేసుకోకుండా మళ్ళీ ఈసారి కూడా పుటాలు పోసినాము, మరి ఇప్పుడు వెయ్యాలా వద్దా? ఇప్పుడు మరి ఈసారి కూడా రాకుండా ఎట్లా వెయ్యాలి మన రైతులము?